Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroju manam ee video lo chicken pakodi preparation chuddamu. Chicken 65 idi manaki chustuntene noru urupothundi kada evariki pettina gaane inka kavalantaru ivi manam intlone chaala simple ga chesukochu super tasty ga crispy ga chaala baa kudurtayandi andaru kuda ee video chusin tarvata tappakunda try chesi meeku ela kudurayo na comment cheyandi deen kosam manam munduga chicken teeskovali chicken teeskoni munduga manamu salt water lo oka 10 minutes pettukoni aa tarvata water ఏమి రాకుండా పిండేసుకొని ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ తీసుకున్న చికెన్ వచ్చేసి 1/2 కిలో ఇది మనం మరీ పెద్దగా కట్ చేయొద్దు మరీ చిన్నగా ఉండొద్దండి పీసెస్ అనేది చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా చికెన్ పీసెస్ తీసుకొని మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే పసుపు 1 పావు స్పూన్ ఉప్పు కారం టేస్ట్ కి సరిపడా వేసుకోండి నేను ఇక్కడ 1.5 స్పూన్ ఉప్పు అలాగే 1.5 స్పూన్ కారం వేస్తున్నాను ఆ తర్వాత మనం దీంట్లోకి ఇక్కడే మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి గరం మసాలా 1 స్పూన్ వరకు వేసుకోండి అలాగే ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోండి జీలకర్ర పౌడర్ 1 పావు స్పూన్ వేసుకోండి అలాగే తందూరి మసాలా 1 స్పూన్ వరకు వేసాండి ఇది ఆప్షనల్ తర్వాత మిరియాల పౌడర్ 1 పావు స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు వేసుకోండి తర్వాత మనం ఇవన్నీ కూడా ఈ విధంగా కలుపుకోవాలి బాగా మనం వేసుకున్న ఈ స్పైసెస్ మొత్తం కూడా ఈ చికెన్ కి పట్టేలాగా ఈ విధంగా ఒకసారి స్పూన్ తోైనా చేత్తోైనా బాగా మిక్స్ చేయండి ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా చికెన్ కి బాగా పట్టిన తర్వాత దీంట్లోకి వంట సోడా 1 పావు స్పూన్ వేసుకోండి అలాగే రెడ్ ఫుడ్ కలర్ 1 పించ్ వేసుకోండి 1 చిటికెడు వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి శనగపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి బియ్యపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ఒకవేళ బియ్యపిండి లేకపోతే మీ దగ్గర కార్న్ ఫ్లోర్ ఉంటే కార్న్ ఫ్లోరే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి ఒకవేళ కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యపిండి అయినా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆ తర్వాత మనం వేసుకున్న ఈ పిండ్లన్నీ కూడా మళ్ళీ చికెన్ కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి మనం వాటర్ అనేది ఎక్కడా కూడా పోయొద్దండి అసలు నీళ్లు పోయొద్దు తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే నిమ్మకాయ 1 చెక్క పిండుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి మనకి వాటర్ వేయకుండానే ఇదంతా కూడా బాగా కలిసింది కదా మనం చికెన్ ని కూడా నీళ్ళలో నుంచి పిండి వేసుకున్నాము లేకపోతే మనకి జారుగా అవుతుందండి చూడండి ఈ విధంగా కలుపుకోండి ఒకవేళ మీకు జారుగా అవుతే బియ్యపిండైనా కార్న్ ఫ్లోర్ అయినా కొంచెం వేసుకొని కలుపుకోండి ఈ విధంగా మనము ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు కొంచెం కొంచెం వేసుకోండి మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి కొత్తిమీర కరివేపాకు కూడా చికెన్ లో బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేషన్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ మనకి టైం ఉంటే గనక 2-3 గంటల పాటు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు టైం లేదు అనుకుంటే కనీసం 1 గంట పాటు అయినా ఈ విధంగా మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోండి నేనైతే ఇక్కడ 1 గంట తర్వాత ఓపెన్ చేశాండి చూడండి మనకి 1 గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని హీట్ చేసుకొని ఇవి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత మనం వీటిని ఈ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకోండి అన్ని మొత్తంగా ఒకేసారి వేస్తే అంటుకుపోతాయి ఇలా విడివిడిగా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల చికెన్ పీస్ అనేది బాయిల్ అవదు చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే అండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ చికెన్ 65 అనేది సూపర్ టేస్టీగా ఉంటాయండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం గనక మన ఛానల్లో వీడియో చూస్తూ ఉన్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి క్లిక్ చేసి వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హావ్ ఏ నైస్ డే బై బై